ఆ కృష్ణుడు
నా పేరు మహేంద్ర అండి. మా చిన్న చెల్లి పేరు శిరీష అండి. తనకి నా చెల్లి పేరు శిరీష అండి. తనకు మ్యారేజ్ అయ్యి లాస్ట్ April 16, 2023లో అంటే 8 మంత్స్ అయింది తనకు మ్యారేజ్ అయ్యి. తనకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నుండి అన్ని వేధింపులే అండి. తనకి వరకట్నం తీసుకురావాలని మ్యారేజ్ ఘనంగా చేశామండి. 25 లక్షలు కట్నం ఇచ్చామండి. 20 తులాలు బంగారం పెట్టామండి వాళ్ళకి. అది కాకుండా తను 2 నెలల తర్వాత నుండి డబ్బులు తీసుకురా, వరకట్నం తీసుకురా అంటే 5 లక్షలు అదనంగా కూడా ఇచ్చామండి. అయినా ఇచ్చిన తర్వాత కూడా అలాగే వేధింపులు స్టార్ట్ అయ్యాయండి. వేధింపులు స్టార్ట్ అయిన తర్వాత రోజు నాకు చెప్పేదండి, ఇప్పుడు 6 నెలల గర్భవతిగా ఉందండి, నేను ఇంటికి వస్తానన్నా నాకు చాలా ఉండలేకపోతున్నాను, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది. అంటే ఉండలేమ్మ, 7 నెలలు అయితే తీసుకొస్తాను, శివరాత్రి వరకు ఆగమ్మని చెప్పాను. కానీ ఇంతలోనే మా మామ పొద్దునే 2:30కి ఫోన్ చేసి, మహేంద్ర నువ్వు సైలెంట్గా వచ్చాయి, మీ చెల్లికి సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ చేశాడని. నేను ఉదయాన్నే పొద్దున తెల్లవారుజామున ఆత్మకూరులో ఉంటామని, ఆత్మకూరు నుండి కర్నూలుకి వచ్చేలోపు బాడీ ఏమో మార్చిరే ఉందండి, అడుగుదే ఏమో ఊరేసుకుందని అబద్ధం చెప్తున్నారండి. తన డెత్ మీద హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తనని హత్య చేసి మార్చిలో పడేశారండి. కనీసం తనకి చాలా అత్యంత వేధింపుల వల్ల దీనివల్ల మాకు ప్లీజ్ న్యాయం చేయాలని. అలాగే పొద్దున పోలీసు వారిని కన్సల్ట్ అవడం అయిందండి, వాళ్ళు కేసు కట్టడం కూడా జరిగింది. కాకపోతే తనకు పోస్ట్ మార్టం చేశారు, శవం మార్చిలో ఉంది. బాడీ కలెక్ట్ చేసుకుని దాన సంస్కారాలకు అయితే వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదండి. వాళ్ళని మేము పోలీసులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే పిలిచి మా హిందూ ధర్మం ప్రకారం ధన సంస్కారాలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని. మనం 2024లో ఉన్నామండి, ఈ సమయంలో ఇట్లాంటి ఎవరకట్టం వేధింపులు ఏంటండి? ఇంక చిన్నపిల్ల అండి, 6 నెలల గర్భవతిని చూడకుండా అత్త మామ మరిది భర్త కలిసి చంపేశారని. దాన్ని చంపేసి అది ఉరికింద మార్చి చేయాలనుకుంటారని. అతను మా మామ అయితే ఏఎస్ఐ అండి, ఏ ఆలూరులో ఏఎస్ఐగా చేశారండి. ఏఎస్ఐగా చేసి ఆ ధీమాతో నన్ను ఎవరు ఏం చేసుకుంటారా అనే ధీమాతో ఉన్నాడండి. అలాగే ప్లీజ్ అండి, మీ సహకారం కావాలని. మాకు ఆడపిల్లకి ఇలాంటి జరగకుండా ఉండాలని కోరుకుంటూ మీ దయవాలు చెప్పుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి మాకు న్యాయం చేయాలనుకోండి. కానీ